Hi friends, welcome to Model Ideas. మీరు చూస్తున్నారు మోడల్ ఐడియాస్ రాజేందర్ బొండ్లా యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈ మధ్య క్వశ్చన్ ఆన్సర్కి కాస్త లేట్ వచ్చింది ఆన్సర్ ఇవ్వడానికి. సో బీఎడ్కి సంబంధించి ఇప్పటికీ నేను చాలా వరకు ఆన్సర్స్ ఇచ్చుకుంటూ వచ్చాను. నోటిఫికేషన్ సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో సబ్స్క్రైబర్స్ అడుగుతూనే ఉన్నారు, నేను మీ డౌట్స్కి ఆన్సర్ ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఇప్పటికీ బీఎడ్ నోటిఫికేషన్తో పాటు బీఎడ్లో ఏమైనా డౌట్లు ఉన్నాయా అనే దానిపైన 9 వీడియోలు, అంటే ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ 200 మినిట్స్ ఇప్పటికి నేను క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చాను. ఇప్పుడు ఇది Part-10, అంటే ఇప్పటికి Part-9 వరకు అయిపోయినాయి. Part-10 సంబంధించిన క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు నేను ఇస్తున్నాను. సో ఒకసారి చూద్దాం మన యూట్యూబ్ ఛానల్లో ఈరోజు క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు. పోషన్న, స్పెషల్ బీఎడ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి అన్న. సో ముందుగా చెప్తున్నాను, స్పెషల్ బీఎడ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంటే స్పెషల్ బీఎడ్ ఎవరు, వికలాంగులు ఎవరైతే ఉంటారో ఆ వికలాంగులకి సబ్జెక్ట్ చెప్పడం, ఓకే, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సనాలిటీస్. సో వీళ్ళకి చెప్పేటువంటి ఈ కోర్స్ని స్పెషల్ బీఎడ్ అంటారండి. దీని నోటిఫికేషన్ కూడా సపరేట్గా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకేమి ఇవ్వలేరు, కాకపోతే ఒకసారి ఆలోచించుకోండి. స్పెషల్ బీఎడ్ చేస్తే సీట్లు చాలా తక్కువ ఉంటాయి, రెండవది. అందులో కనుక మీరు బీఎడ్ చేస్తే తర్వాత ఉద్యోగాలు అనేటివి కూడా ఆ స్పెషల్ బీఎడ్కి సంబంధించిన ప్రభుత్వ స్కూల్స్ చాలా తక్కువగా ఉంటాయండి. సో అట్లని చెప్పేసి నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు. ఒకవేళ మీకు అలాంటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి నేను హెల్ప్ చేయాలనుకుంటే మీరు చేయొచ్చు. దాని నోటిఫికేషన్ అయితే ఇప్పుడు లేదు, నేను రాగానే మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను, ఓకే. మొన్న ఈ మధ్యలో వచ్చింది స్పెషల్ బీఎడ్, ఇప్పుడు రాలేదు. మొన్న ఒక 2-3 మంత్ కింద దాని నోటిఫికేషన్ కూడా అయిపోయింది, మళ్ళీ వస్తే నేను చెప్తాను, ఓకే. అండ్ నెక్స్ట్ టి మహేష్ గారు అడిగారు, ఓపెన్ బీఎడ్ ఎప్పుడు వస్తుందో చెప్పనన్నా. తప్పకుండా అండి, ఓపెన్ బీఎడ్ అనేది కేవలం ఇగ్నో దాంట్లో మాత్రం ఉంది. ఓపెన్ ఇగ్నో అంటే ఇందిరాగాంధీ ఓపెన్ నేషనల్ యూనివర్సిటీలో ఈ ఓపెన్ బీఎడ్ ఉందండి. దీనికి కంపల్సరిగా మీరు స్కూల్లో సబ్జెక్ట్ చెప్తున్నట్టు మీ డిఓ సంబంధ డిఓ నుండి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. సో దీనికి సంబంధించి నేను నోటిఫికేషన్ రాగానే చెప్తాను, నో ప్రాబ్లం. ప్రస్తుతం ఇగ్నోలో ఎంబీఏ ఉంది, మీరు ఎంబీఏ వెళ్ళండి, చేయొచ్చు ఎవరన్నా, ఓకే. తర్వాత గీత మీనాక్షి అడిగారు క్వశ్చన్ అంటే, సార్ ఎంబీఏ చేసిన వాళ్ళు బీఎడ్ చేయొచ్చా? సో ఎంబీఏ చేసిన వాళ్ళు బీఎడ్ చేయొచ్చా అంటే దీనికి నేను మీ డిగ్రీ ఏంటి అనేది ఇంపార్టెంట్. డిగ్రీలో మీరు ఏం తీసుకున్నారు, ఎంబీఏతో బీఎడ్కి సంబంధం లేదండి. మీరు డిగ్రీలో కనుక బీఏ, బీఎస్సీ, బీకామ్ ఈ గ్రూపులు ఏమన్నాయినా లేదా ఇంజనీరింగ్ అయినా మీరు ఖచ్చితంగా బీఎడ్ చేయొచ్చండి. అందులో మీకు డిగ్రీలో ఉన్న ఆప్షన్ బట్టి ఇక్కడ మెథడాలజీ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది. మీరు మీ మెథడాలజీ చెప్తే నేను మీకు చెప్తాను. కానీ ఈ వీడియోలోనే మీరు మీ 10వ వీడియోలోనే మీరు ఒక డౌట్ని పోస్ట్ చేయండి. నెక్స్ట్ కే అలెక్కి అడిగారు, థ్యాంక్ యూ ఫర్ దట్ ఇన్ఫర్మేషన్, ఐ కంప్లీటెడ్ బీటెక్, నౌ పర్సీయింగ్ ఎంఏ ఇంగ్లీష్, కెన్ ఐ అప్లై టు స్పెషల్ స్టడీస్ ఇన్స్టెడ్ ఆఫ్ ద మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్? సో బీటెక్తో మీరు ఇంగ్లీష్ పర్సీయింగ్ చేస్తున్నారు కాబట్టి అలెక్కే గారు, మీరు ఎంఏ ఇంగ్లీష్ పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు మీరు బీఎడ్కి అప్లై చేసుకోండి. ఇప్పుడు మీకు ఏముంటుందంటే Method 1గా మీరు ఇంగ్లీష్ రాయండి, Method 2గా మ్యాథ్స్ తీసుకోండి, మీకు చాలా మంచి అవకాశాలు ఉంటాయి, ఉద్యోగాలు కూడా తొందర రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు బీఎడ్ అయిపోయిన అంటే పీజీ అయిపోయేంత వరకు బీఎడ్ చేయకండి. ఒకవేళ డిస్టెన్స్లో కనుక పీజీ చేస్తే పీజీ అయిపోయిన తర్వాతనే బీఎడ్ చేయండి, రెండు ఒకసారి చేయకండి, ఓకే. నెక్స్ట్ శ్రీకాంత్ శ్రీ, నేను ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు రైట్ బీఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఐఎమ్ విత్ బికమ్, హౌ కెన్ ఐ స్కోర్ గుడ్ మార్క్స్? భయం అనిపిస్తుంది, ప్రిపేర్ ఎలా, హార్డ్ వర్క్ ఎట్లా ఉండాలి చెప్పండి అన్న. ఓకే శ్రీకాంత్ గారు, సో డోంట్ ఫీల్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ అండ్ ఇట్ విల్ బి వెరీ బెటర్ ఫర్ యూ. అండ్ బీయింగ్ ఏ జస్ట్ జూనియర్, యూ హ్యావ్ గివెన్ గుడ్ ఇన్ఫర్మేషన్ దట్ నువ్వు ఫస్ట్ టైం రాయబోతున్నారు కాబట్టి. ఆల్రెడీ ఇప్పటికే నేను సోషల్ క్వశ్చన్ పేపర్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి మీరు దాన్ని చూడండి. ప్రిపేర్ కావాలంటే దెన్ యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ 8th, 9th, 10th సోషల్ పుస్తకాలు చదవండి. ఇంటర్మీడియట్లో వచ్చేసి సివిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ ఈ బుక్స్ మీకు దొరుకుతాయి, హెచ్ఈసి వాళ్ళ దగ్గర ఉంటాయి. ఈ బుక్స్ కూడా చదవండి త్వరగా, ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ బుక్స్. ఇంకా టైం ఉంటే విజేత కాంపిటీషన్ మార్కెట్లో దొరుకుతుంది ఆ బుక్, తర్వాత ఇవన్నీ చదివిన తర్వాత చదవండి. సో యూనివర్స్లో సీట్ సంపాదించండి. సో మీకు మీ హార్డ్ వర్క్కి దిట్ విల్ బెటర్, ఓకే. నెక్స్ట్ శివాని, సార్ బీఎడ్లో గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ రావాలి సార్? ఇది ఇన్ని మార్క్స్ వస్తే వస్తుందో మనం చెప్పలేమండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళ సంఖ్య, మీరు రాసినటువంటి మీ మెథడాలజీలో ఉన్నటువంటి కాంపిటీషన్, క్వశ్చన్ పేపర్ టఫ్ ఆర్ ఈజీ, ఇవన్నీ డిసైడ్ అయి ఉంటాయి. అందులో ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ కాలేజీకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళ సంఖ్య కూడా డిపెండ్ అయి ఉంటుంది. దీనికి ఇంత అంత అని చెప్పలేము, కాకపోతే మోర్ దెన్ 100 స్కోర్ చేయడం ఇట్ విల్ బి వెరీ బెటర్ ఫర్ యూ ఆల్,
ఓకే శివాని. నెక్స్ట్ విష్ మై ఛానల్ అని, హాయ్ సార్ నేను ఇంటర్మీడియట్లో అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ చేశాను, నేను అప్లై చేయొచ్చా, ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందా? సో బ్రదర్ మీరు డిగ్రీ గురించి చెప్పాలి, డిగ్రీ గురించి మీరు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మేము ఏం చెప్పలేదు, మీకు డిగ్రీ ఉందా లేదా అనేది చెప్పలేదు. ఇందులో ఇంటర్మీడియట్తో బీఎడ్ చేయడానికి నాట్ ఎలిజిబుల్ అండి, డిగ్రీ ఉంటేనే చేయొచ్చు. డిగ్రీలో మీ కోర్స్ ఏందో చెప్పండి, ఈ వీడియోలో చెప్తే నేను మళ్ళీ పెడతాను. ఓకే బ్రదర్ వెంకట్ వెంకీ, బ్రదర్ నేను డిగ్రీలో బీఏ చేశాను, తెలుగు సబ్జెక్ట్ చేయొచ్చా? సో బ్రదర్ మీకు బీఏలో మీకున్న ఆప్షన్స్ ఏంటి? ఒకవేళ మీ ఆప్షన్స్ కనుక తెలుగు ఆప్షనల్గా ఉండుంటే, నథింగ్ బట్ ఇట్ ఈస్ యువర్ తెలుగు లిటరేచర్ కనుక మీరు ఉంటుంటే కంపల్సరీగా మీరు బీఎడ్లో తెలుగు చేయొచ్చండి. తెలుగు లేదు, లాంగ్వేజ్గా ఉంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అనుకుంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇట్. మీ బీఏలో ఉన్న కోర్సులు ఉన్నాయి కాబట్టి మీరు సోషల్ మెథడ్కి ఎలిజిబుల్ అవుతారు, సోషల్ మెథడ్లో బీఎడ్ ఎంట్రన్స్ రాయండి. మీకు సీట్ కనుక వస్తే వచ్చిన తర్వాత తెలుగుని సెకండ్ మెథడ్గా మీరు తీసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ మళ్ళీ వెంకట్ వెంకీ అన్న, యూనివర్సిటీలో సీట్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ రావాలి? ఇదే విషయం చెప్తున్నా బ్రదర్, యూనివర్సిటీలో సీట్ రావాలంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు టాప్ 200 ర్యాంక్ లోపల ఉండాలి క్యాంపస్లో. ఒక యూనివర్సిటీ క్యాంపస్ మనం తీసుకుంటే యూనివర్సిటీ క్యాంపస్లో ఎన్ని సీట్లు ఉంటాయి బ్రదర్? 100 సీట్స్ ఉంటాయి. ఈ 100 సీట్లు ఒక్కొక్క మెథడాలజీకి 20 సీట్లు వెళ్ళిపోతుంటాయి. అంటే 5 మెథడాలజీలు మనకు ఉంటే ఒక్కొక్క మెథడ్కి 20 సీట్లు ఉంటాయి. మళ్ళీ ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్, అందులో ఉమెన్ రిజర్వేషన్, ఇవన్నీ పోంగు. ఓపెన్ బాయ్స్కి అయితే సీట్లు 4-5 కంటే ఎక్కువ ఉండవు. అంటే మనం స్టేట్ లెవెల్లో ఫస్ట్ 100లో ర్యాంక్ ఉంటే తప్ప ఈ క్యాంపస్ సీట్ వచ్చేది నమ్మకం లేదు. కాబట్టి మోర్ దెన్ 120 క్రాచ్ చేయాల్సిందే. నెక్స్ట్ బీఎడ్ 3 ఇయర్స్ అని అంటున్నారు బ్రో, నిజమేనా? వెంకట్ వెంకీ మళ్ళీ ఇన్ని క్వశ్చన్. లేదు బ్రదర్, ఇప్పుడైతే 2 ఇయర్సే, 4 సంవత్సరాలు ఆలోచన గవర్నమెంట్కి ఉంది కానీ ఇప్పట్లో అది ప్రవేశపెట్టలేదు. అందుకే ఈ సంవత్సరం బీఎడ్ చేసుకున్న వాళ్ళకి బెటర్, ఇప్పటికైతే మనకు ఓన్లీ 2 ఇయర్స్ ఎడ్యుకేషనే, బీ కేర్ఫుల్. నెక్స్ట్ లింగం అజయ్ కుమార్, నాకు డిగ్రీలో హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ ఉంది, బీఎడ్ సోషల్ చేయొచ్చా? అండ్ ఇంటర్లో నేను సైన్స్ స్టూడెంట్. ఓకే లింగం అజయ్ కుమార్ గారు, మీకు డిగ్రీలో బీఏ ఉంది కాబట్టి హిస్టరీ పొలిటికల్ సైన్స్ ఉంది కాబట్టి యువర్ ఎలిజిబుల్ ఫర్ సోషల్ మెథడాలజీకి మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో మీకు ఏది ఉన్నా, ఇంటర్లో సైన్స్ అయినా, అంటే మీరు మ్యాథ్స్ అయినా, ఎంపీసీ బైపీసీ ఏ కోర్స్ అయినా ఇక్కడతో సంబంధం లేదండి, డిగ్రీయే ఇంపార్టెంట్. సో యువర్ ఎలిజిబుల్ విత్ యువర్ డిగ్రీ, నాట్ విత్ యువర్ ఇంటర్మీడియట్. ఓకే సో దట్ లెట్ మీ సీ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏంటండి ఆర్వీఎన్, హాయ్ సార్ నేను 2019లో ఎంఏ కంప్లీట్ చేశాను, ఇప్పుడు బీఈడి చేయడానికి చేయాలనుకుంటున్నా, ఇఫ్ బీఈడి చేస్తే స్కాలర్షిప్ వస్తుందా? 2019లో మీరు పీజీ పూర్తి చేశారు కాబట్టి ఇప్పుడు మీకు స్కాలర్షిప్ రాదండి. సారీ స్కాలర్షిప్ వస్తుంది, రియంబర్స్మెంట్ రాదు. పీజీలో స్కాలర్షిప్ మీకు 4,000 ఉంటుంది, స్కాలర్షిప్ వస్తుంది. రియంబర్స్మెంట్ ఒక 17,000 వరకు ఉంటుంది, అది రాదు, కాలేజ్ ఫీజు మీరు కట్టుకోవాలి. ఓకే నెక్స్ట్ రూప, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్. ఓకే థ్యాంక్ యూ రూప గారు, మీకు కూడా మా వీడియో చూస్తున్నందుకు. నెక్స్ట్ బీఎడ్లో హిందీ తీసుకుంటే ఎలా ఉంటుంది సార్? సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, హిందీ తీసుకోవాలి మీకంటే మీకు డిగ్రీలో హిందీ ఆప్షనల్గా ఉండాలి, లేదా హిందీకి సంబంధించి పీజీ కానీ ఇంకేదైనా కోర్సు కానీ మీరు చేసి ఉండాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బీఎడ్తో హిందీ వేస్తే ఎలా ఉంటుందంటే, ఒకసారి గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళల్లో హిందీకి సాలరీ సెట్లు అనేది మీరు ముందుగానే అనాలిసిస్ చేయండి. నేను ఈ సబ్జెక్టు మంచిది ఆ సబ్జెక్టు మంచిది కాదని నేను చెప్పలేనండి. సో మీకు ఆలోచించి చూసుకోండి, సో ఏ సబ్జెక్టుకి విలువ ఉంటుంది, సాలరీ ఎక్కువ దేనికి ఇస్తారు అనేది మీరు ఆలోచించుకుంటే బాగుంటుందన్నమాట. ఓకే నెక్స్ట్ మోహన్ జంగం, సార్ బీటెక్ ఈసీఈ బ్రాంచ్ చేశాను, ఫిజికల్ సైన్స్ చేయొచ్చా సార్? ప్లీజ్ రిప్లై మీ. ఓకే మీకు కనుక ఇంజనీరింగ్లో ఈసీ వల్ల కంపల్సరీ ఫిజిక్స్ ఉంటుంది కాబట్టి మీరు ఫిజికల్ సైన్స్కి, ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు కనుక ఉండుంటే మీరు ఫిజికల్ సైన్స్కి ఎగ్జామ్ రాసుకోవచ్చు. రాసుకొని మెథడ్ 2గా మీరు మ్యాథ్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మ్యాథ్స్ కాదంటే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ తీసుకోవచ్చు. అప్పుడు మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ పీజీ చేస్తే మీకు అడిషనల్గా జాబ్ సోర్స్ ఉంటుందన్నమాట. ఓకే నెక్స్ట్ శివయ్య, ఓపెన్ బీఎడ్ గురించి చెప్పండి సార్. తప్పకుండా ఓపెన్ బీఎడ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పుడైతే లేదండి, ఇగ్నో హైదరాబాద్, అది నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇందిరాగాంధీ వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే నేను చెప్తాను, మీరు నా వీడియోలు చూసుకుంటూ ఉండండి. తర్వాత రెగ్యులర్ ఆర్ డిస్టెన్స్, కాలేజీకి కంపల్సరీగా వెళ్ళాలా? సో బీఎడ్ అనేది నేను చేసిన నా వీడియోలో రెగ్యులర్ అండి, కాలేజీకి కంపల్సరీగా వెళ్ళాలి. కాలేజీకి వెళ్లకుండా ఇంటికాడ కూర్చుంటే బీఎడ్ సబ్జెక్టు ఐడియా రాదండి. బీఎడ్ అంటే ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం. ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం అంటే ఒక కొత్త సమాజాన్ని తయారు చేయడం. కొత్త సమాజాన్ని మనం తయారు చేయాలంటే మనం ముందు నేర్చుకోవాలి స్కూల్కి వెళ్ళి. సార్ చాలామంది బీఎడ్ వెళ్ళిన వాళ్ళందరూ నేర్చుకుంటారా అని ప్రశ్నించడం మనం చేయకుండా ముందు మనం రెగ్యులర్ వెళ్తే నేర్చుకుంటామని, రెగ్యులర్ వెళ్లాల్సిందే,
వెళ్తేనే మనకి బాగుంటుంది. లేదు రెగ్యులర్ వెళ్ళను అంటే అలా మీకు ఎవరైనా కాలేజ్ వాళ్ళ అవకాశం ఇవ్వరు. ఇస్తే ఇప్పుడు థంబ్ సిస్టమ్ అవి కూడా ఉంటే ఉంటాయి, లాస్ట్ ఇయర్ వచ్చింది, కాకపోతే ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం కంపల్సరీ చేస్తున్నారు. సో అలా మీకు ఎవరైనా అవకాశం ఇచ్చారనుకోండి, మా అంటే మీరు ఎగ్జామ్ పాస్ అవుతారు. రేపు ప్రభుత్వ ఉద్యోగంలో బీఎడ్ నుండి మీకు ఏకంగా 40-50 ప్రశ్నలు వస్తాయి, అప్పుడు మీరు ఆన్సర్ చేయలేరు కదా. సో అది చూసుకోవాలి. నెక్స్ట్ రవీందర్, బీఏ ఇంగ్లీష్ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. నేను బీఎడ్ హిందీ చేయొచ్చా? చేయరాదండి, మీకు హిందీ లేదు కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇట్. ఓకే రైట్. సో త్వరలో నేను మొబైల్ నెంబర్ కూడా మీకు ఇస్తాను. సో ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంటాను. సో థ్యాంక్ యూ ఆల్. అయితే ఈ మధ్య కొంచెం ఈ చెయ్యికి నొప్పి ఉండటం వల్ల నేను ఎక్కువగా వీడియోలు చేయలేకపోయినా. ఇది యాక్సిడెంట్ కాదు, చెయ్యి ఫ్రాక్చర్ కాదు, నో డౌట్ ఎట్ ఆల్. జస్ట్ వాలీబాల్ ఆడుతుంటే చిన్న దెబ్బ తగిలింది, దానివల్ల కొంచెం ఆ నొప్పి అది ఉన్న నేను వీడియో ముందుకు రాలేదు. అయినా చివరికైతే వీడియో ముందుకు వచ్చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఆల్. ఇలాగే నా ఛానల్ని మీరు ఎప్పటికప్పుడు చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకొని ఏదైనా అడగడం వేస్ట్. సో ఆల్రెడీ నాకు సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు, ఇంకా పెంచుతారు. మీరే ఇంకా చాలామందికి షేర్ చేస్తారు కాబట్టి. సో ఒకసారి సెలవు తీసుకుందాము. మరి అప్కమింగ్ ఆల్రెడీ వీడియోస్ మీరు అడుగుతున్నారు కదా, చేశా? ఏమేం చేశా సార్? బీఎడ్ మోడల్ పేపర్స్ అప్లోడ్ చేసేసా. నెక్స్ట్ మంచి మంచి సార్లతో బీఎడ్ క్లాసులు కూడా చెప్పిస్తా, ఇంగ్లీష్ గ్రామర్ కూడా ఇందులోనే నేను అప్లోడ్ చేస్తా. దీంతోపాటు నెక్స్ట్ పీజీ సంబంధించిన నోటిఫికేషన్ వస్తాయి, అవి కూడా చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో అందరికీ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీ